సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండో విడత కౌన్సిలింగ్ కు షెడ్యూల్ ని ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. 5వ తేదీ 1 నుండి 100000 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థుల ధృవపత్రాలను పరిశీలిస్తారు. అలాగే 6వ తేదీ 101 నుండి చివరి ర్యాంక్ వరకు పరిశీలన జరుగుతుంది. 5 నుండి 7 వరకు అన్ని ర్యాంకుల విద్యార్థులకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఉంటుంది. 9న సీట్ల కేటాయింపు జరుగుతుంది. గత కౌన్సిలింగ్‌లో చేర్చని 174 కళాశాలలకు మాత్రమే ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు. తగిన సదుపాయాలు సౌకర్యాలు లేవని జేఎన్టీయూహెచ్ వాటి అనుమతిని మొదట రద్దు చేయడంతో కళాశాలల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎట్టకేలకు రెండో విడత కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు షరతులతో అనుమతి ఇవ్వడంతో 174 కళాశాలలకు ఊరట కలిగింది. ఇక ఇప్పటికే తొలి విడత కౌన్సిలింగ్ పూర్తవడం, అలాగే కళాశాలలో తరగతులు కూడా ప్రారంభమై 2 మాసాలు గడుస్తుండటంతో ఆ కళాశాలలతో సమానంగా విద్యా సంవత్సర షెడ్యూల్ ని పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే శరవేగంగా రెండో విడత కౌన్సిలింగ్ కు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది.